ధర్మ సందేహాలు కార్యక్రమానికి వనజ గారు రాజమండ్రి నుంచి రాస్తున్నారు సత్యపరాక్రముడు అంటే అర్థమేమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు ఈ మాటని ఎవరు రావణుడి యొక్క అనుచరుడు విశ్వామిత్రుడి యాగ సంరక్షణకి వెళ్ళినప్పుడు మారీచుణ్ణి ఎక్కడో దూరంగా వెళ్ళి పడిపోయేటట్టు కొట్టాడు ఆ మారీచుణ్ణి పిలిచి రావణుడు అడిగాడు సీతను అపహరించుకురా అని అంటే అప్పుడు చెప్తాడు రాముడు మామూలు వాడు అనుకుంటున్నావా రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని చెప్పిన వాటిల్లో ఈ సత్యపరాక్రముడు అన్న పదం వాడాడు సత్యపరాక్రముడు అంటే సత్యం పలకడంలో పరాక్రమమా రాముడంటే నిజం మాట్లాడతాడు అబద్ధం చెప్పడం అని కదా లోకంలో ఒకటే మాట అని మరి అర్థమా మరి పరాక్రమం ఏమిటి పక్కన సత్యంలో పరాక్రమం అంటే కొంతమంది ఏం చెప్పారంటే సత్యమైన పరాక్రమం గలవాడు అంటే పరాక్రమంలో ఇది నిజమైన పరాక్రమం అంటే ఇది అని చెప్పినవాడు అని అర్థం చెప్పారు నిజం చెప్పాలంటే సత్యాన్ని ప్రతిష్ఠించటంలో పరాక్రమం కలిగినవాడు సత్యం అంటే ఏది ఉన్నదో వస్తువు యొక్క తత్వాన్ని మూల తత్వాన్ని తెలియజెప్పేటటువంటి దానికి సత్యం అని పేరు సత్ అంటే ఉండుట ఏది ఉందో అది చెప్పడం ఏది ఉందో దాన్ని చెప్పడం చెప్పిన దాన్ని ఆచరించటం ఇది సత్యం అటువంటి సత్యాన్ని నిలబెట్టడంలో పరాక్రమం గలవాడు కదండీ ఎప్పుడూ అబద్ధం ఆడలేదు గనక సత్యపరాక్రముడు అంటారా కాదు నేను మంచి పేరు తెచ్చుకోవడం కోసం నేను సత్యవాక్ పరిపాలకుణ్ణి అనేటటువంటి పేరు తెచ్చుకోవడం కోసం అందరినీ బాధ పెడితే అది గొప్పేం కాదండి ఇతరులని బాధించే ధర్మాత్ముడు అనిపించుకోవడం ఎక్కడా గొప్ప కాదు నేను ధర్మాన్ని పాటించాలి నేను సత్యాన్ని పలకాలి నాతో పాటుగా సత్యం నిలబడేటట్టుగా నా చుట్టుపక్కల వాళ్ళు కూడా సత్యాన్ని ఆచరించేటట్టు నేను చూడాలి ఇతరులని కూడా సత్యమునందు నిలబెట్టడం అన్నది సత్యపరాక్రమం రాముళ్ళు మనకు కనపడేది ఏమిటది దశరథుడు ఎప్పుడో కైకకి వరాలు ఇచ్చట ఆవిడ అవి దాచుకుంది ఇవాళ కాదు తర్వాత అడుగుతాలే అంది ఆ తర్వాత అడుగుతానన్నప్పుడు ఎందుకంటే దశరథుడు కైకని ఎంత ప్రేమగా చూశాడంటే కైకకి నీకు ఏం కావాలంటే ఏం కావాలో తెలియలే అన్నీ ఉన్నాయి లేకపోతే కదా అడుగుతారు అన్నీ ఉన్నాయి కనుక ఏం కావాలో తెలియలేదు ఇప్పుడు ఏదో మందర బోధ వల్ల రెండు కోరికలు కోరదామనుకుంది ఆ కోరదాం అనుకున్నటువంటి కోరికలు దశరథుడిని అడిగింది దశరథుడు ఇవ్వడానికి ఇష్టపడల అయినా రాముడు దాన్ని పాటించాడు ఎందుకు అంటే తాను అరణ్యవాసానికి వెళ్ళడం వల్ల భరతుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయడం వల్ల దశరథుడు పరిపాలకుడు అవుతాడు అంటే తాను సత్యాన్ని పాటించటమే కాదు ఇతరుడు సత్యాన్ని పాటించటానికి కావలసినటువంటి సౌకర్యాన్ని కలిగించి ఇతరుల చేత రక్షిత స్వధర్మస్య స్వస్యత తన ధర్మాన్ని తాను రక్షించటం కాదు తన వారి యొక్క ధర్మాన్ని కూడా రక్షించటమే నిజంగా రాముడు చేసినటువంటిది అందుకని దశరథుణ్ణి పరిపాలకుణ్ణి చేశాడు రాముడు కనుక సత్యపరాక్రముడు తాను నిజం చెప్పడం ఒకటే కాదు ఇతరులు నిజం చెప్పడానికి ఇతరులు చెప్పింది అబద్ధం కాకుండా చూడడం కూడా చేయాల్సిందంటే ఈనాటి వాళ్ళు ఇక్కడ రాముణ్ణి చూసి నేర్చుకోవాల్సింది ఏమిటంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మాటని వారు లేకపోయినా పిల్లలు అమలు జరపవలసిందే ఏమో మా తండ్రి గారు అప్పుడు అన్నారండి మాకేం తెలుసు అని అనకూడదు తండ్రి మాటిస్తే తండ్రి లేకపోయినా దాన్ని అమలు జరిపినటువంటి వాడు మాత్రమే ఉత్తమమైనటువంటి పుత్రుడవుతాడు లేకపోతే కాడు అది సత్యపరాక్రముడు అనేటటువంటి పదంలో మనకు అర్థం